ఆనాడు ఆదాము అవ్వ తమను సృష్టించిన తమకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చి పెట్టిన దేవుని మాటను లెక్క చేయకుండా అడ్రస్ లేనటువంటి సాతాను గాడు వచ్చి ఏదో ఒక మాట అనేసరికి దేవుణ్ణే కాదన్నారే, దేవుని మాటనే పక్కన పెట్టేశారే, తినవద్దు అన్న పండు తినేశారే. ఆ పండు తిన్న తర్వాత దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. తను ఎప్పుడూ కలిసే చోటికి దేవుడు వచ్చాడు. అక్కడ ఆదాము కనిపించలా. ఎప్పుడు ఇక్కడ కలుస్తాడుగా, ఎప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తాడుగా, ఇక్కడ కనిపించటం లేదేమిటి? ఆదామా, దేవుడు పిలిచాడు. ఆదామా, ఆ స్వరము విన్నటువంటి ఆదాము గబగబా వెళ్ళి చెట్లు చాటున దాక్కున్నాడు. ఆదామా, పాపము చేసి పడిపోయిన మనిషికి మనిషితో మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆదామా నువ్వు ఎక్కడా? ఆదాము అంటున్నాడు, నీ స్వరము విని భయపడి. ఎందుకు భయపడ్డాడు? అసలు భయపడాల్సిన అవసరం ఏమిటి? మనిషిని సృష్టించినప్పుడు మనిషి భయపడవలసిన అవసరము లేదు అనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము సాతానుకు లోపడ్డాడో, ఎప్పుడైతే ఆదాము సైతాను మాటకు లొంగిపోయాడో, తన హృదయంలో భయం ప్రవేశించింది, భీతి ప్రవేశించింది. దయచేసి వినండి సహోదరులు సహోదరిలో, పాపము చేసే ప్రతి ఒక్కడికి సైతాను ఇచ్చే బహుమానం ఏడో తెలుసా? భయం. దొరికిపోతానేమో భయం, పట్టబడతానేమో భయం, శిక్షించబడతానేమో భయం. ఆదామా నువ్వెక్కడా ప్రశ్నిస్తే ఆదాము అంటున్నాడు, నీ స్వరము విని దిగంబరునని భయపడే నేను దాక్కున్నాను. దాక్కున్నాను. ఒక మనిషి ఎప్పుడు దాక్కుంటాడో తెలుసా? ఒక మనిషి ఎప్పుడు రహస్య జీవితాన్ని ప్రారంభిస్తాడో తెలుసా? తెలుసా అండి, పాపానికి లొంగిపోయినప్పుడు, పాపానికి లోబడినప్పుడు. చాలామంది భర్తలు భయపడుతూ భయపడుతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడ నా భార్యకు తెలుస్తుందేమో, నేను చేసే పాపిష్టి పనులు ఎక్కడ నా భార్యకు తెలుస్తాయేమో, నేను సంపాదిస్తున్న సంపాదన ఎలా తగలేస్తున్నానో నా భార్యకు తెలుస్తుందేమో, దేని దగ్గరికి వెళ్తున్నానో నా భార్యకు తెలుస్తుందేమో. భయపడుతున్నాడు. ఇంటి ఖర్చుల కోసం, ఇంటి రెంట్ కోసం, కిరాణా ఖర్చుల కోసం భర్త డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కాస్త తన ఇష్టం వచ్చినట్టుగా తగలేసి తన కోరికలు తీర్చుకోవడానికి ఖర్చు చేసేసి లెక్కలు అడుగుతాడేమో భయం, లేదా తను చేసిన తప్పుల గురించి భర్తకు తెలుస్తుందేమో భయం. ఈరోజు చాలామంది భార్యలో రహస్య జీవితం జీవిస్తున్నారు, భర్తలో రహస్య జీవితం జీవిస్తున్నారు, కొడుకులు కూతుర్లో రహస్య జీవితం జీవిస్తున్నారు. అంతా భయముతో నిండిపోయి ఉంటున్నారు. ఎక్కడ బయటపడుతుందేమో. దేవునితో సత్సంబంధం కలిగి నిత్యము దేవునితో సహవాసం కలిగిన ఆదామును అవ్వను దేవుని సన్నిధి నుంచి దూరం చేసింది ఎవరో చెప్పండి? సాతాను. దేని ద్వారా దూరం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం ద్వారా. జాగ్రత్త సహోదరి సహోదరా, నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి, దేవుని సహవాసం కలిగి జీవించాలి, దేవునికి ప్రియమైన కుమారునిగా కుమార్తెగా జీవించాలి. అలా జీవించకుండా సైతాను నీకు అవకాశం ఇస్తే సైతాను నీకు అడ్రస్ లేకుండా చేస్తాడు. సంసోను, నీ అడ్రస్ ఏమిటి? ఒకరోజు తిమ్నాతో, ఎందుకని అక్కడ మా గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరొకరోజు గాజా, ఎందుకని అక్కడ ఒక ప్రాస్టిట్యూట్ ఉంది. మరొకరోజు ఢిల్లీలా, ఎందుకని ఢిల్లీలా మరొక వేశ్య. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. కారణం తెలుసా? దేవునికి ఈ ఆ సంసోను దూరమైపోయాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు ఎక్కడా? తప్పిపోయిన ప్రతి మనిషిని ప్రశ్నిస్తున్నావు. నీకు దూరమయ్యి, నీ సహవాసానికి దూరమయ్యి, నీ సన్నిధికి దూరమయ్యి,
నీ మాటను మీరే, నీ ఆజ్ఞను విడిచిపెట్టి సాతానుకు లొంగి సాతానుకు వంగే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నావు. నువ్వు ఎక్కడా? నేను చెయ్యొద్దు అన్న పని చేస్తున్నావా? చూడొద్దు అన్న దాన్ని చూస్తున్నావా? వెళ్ళొద్దు అన్న చోటకి వెళ్తున్నావా? నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే ఈరోజు క్షమాపణ కోరే మనసు మాకు దయచేయండి. అవును ప్రభువా, నీ మాట మీరే అవునాయన, నువ్వొద్దు అన్న దాన్నే చేస్తున్నామో, క్షమించు. నువ్వు ఆశించినట్టుగా జీవించే జీవితం మాకు దయచేయి. నీ సన్నిధిని కోరుకుంటూ, నీ సన్నిధిలో మోకరిస్తూ, నీ చిత్తాన్ని గ్రహిస్తూ, నీకు ఇష్టలుగా జీవిస్తూ వర్ధిల్లే జీవితం మాకు దయచేయి నాయన. నీ చేత ప్రశ్నించబడకుండా, నీ చేత నాయన మేము దీవించబడే జీవితం మాకు అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.